మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జప్షన్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. మనసు నీ కోసం పరుగులు తీస్తుందే, నువ్వు లేని నేనే నన్ను ఊహించలేను. నీలయలే వినిపించే నీ మాటలే నా పాటగా నడిపించేని. నీవే 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 నా ప్రాణం. సార్, నా పేరు కావ్య. నేను సైకియాట్రీ స్టూడెంట్ని. నేను ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాను. సో నాకు మీ ఇంటర్వ్యూ కావాలి. ప్లీజ్ మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తే నా ప్రాజెక్ట్కి చాలా హెల్ప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. కమ్. బయటికెళ్ళు. ఓకే మ్యామ్. యాక్చువల్లీ నేను మీ గురించి కాస్త తెలుసుకునే వచ్చాను. మీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తున్నాయని విన్నాను. నిజానికి నేను మీరు చెప్పబోయేవన్నీ నమ్ముతాను, మీకు సపోర్ట్ చేస్తాను. భయపడకండి, ఈ డాక్టర్స్ ఇంతే ఈ సిండ్రోమ్ ఆ సిండ్రోమ్ అంటూ దిక్కుమాలిన ఫోబియాలన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. డోంట్ వరీ, నేను మిమ్మల్ని నమ్ముతాను. మీ గురించి మొత్తం చెప్పండి. ఈ స్పిరిట్స్ అంటే దయ్యాలు ఆత్మలు ఎప్పుడు కనిపిస్తాయి, ఎలా కనిపిస్తాయి, మొత్తం డీటెయిల్డ్గా ఈ ఇంటర్వ్యూలో చెప్పండి. ఏమైంది? ఎందుకు కూర్చోండి. ఓకే. అది సిండ్రోమ్ ఇండ్రోమ్ కాదు, హాలోసినేషన్స్. False sensory perception experiences without real external stimulus due to schizophrenia.
మన బ్రెయిన్లో డొపమైన్ అండ్ సెరోటోనిన్ లాంటి రెండు కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అవి ఒక న్యూరాన్ సెల్ నుండి మరో టార్గెట్ న్యూరాన్ సెల్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. ఈ డొపమైన్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇలాంటి హాలోసినేషన్స్ కలుగుతూ ఉంటాయి. లేని మనుషులు లేని వస్తువు మన కళ్ళ ముందు కనిపించడం, ఈ దృశ్య భ్రాంతులు కర్ణ భ్రాంతులకు లోనవడం. నా ప్రాబ్లం కూడా ఇంచుమించుగా ఇలాంటిదే. సారీ సార్, అందరినీ డీల్ చేసినట్టే. సారీ సార్, చెప్పండి. మీరు చూడటానికి చాలా జీనియస్గా కనిపిస్తున్నారు, కానీ ఇదంతా తెలిసి కూడా ఆత్మలు కనిపిస్తున్నాయని భ్రమపడుతున్నారా? భ్రమ నిజమని తేల్చాలంటే చాలా కష్టం. నమ్మితే ఊహ కూడా నిజంలా అనిపిస్తుంది, నిజానికి కూడా ఊహలా భ్రమింపజేస్తుంది. కాస్త క్లియర్గా చెప్తారా? మొదటి నుంచి చెప్పండి, మీకు ఎప్పటి నుంచి ఇలా అవుతుంది? ఎవరు కావాలి? నా పేరు అభిషేక్, మినిస్టర్ గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను. ఆగండి, మినిస్టర్ సార్ కాల్ చేసి మాట్లాడతా. హలో సార్, ఎవరు అభిషేక్ అంటే సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. ఓకే సార్, సార్ పైన ఆఫీస్ రూమ్లో ఉన్నాడు, వెళ్ళి కలవండి. రావయ్యా. అభిషేక్, నీకోసమే ఎదురు చూస్తున్నా, రా వచ్చి కూర్చో. నీ ప్రాజెక్టే చూస్తున్నా, చాలా బాగుంది, అప్రూవ్ చేద్దామని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ సార్. 2 మినిట్స్. ఓకే. సార్, నాకు ఒక చిన్న డౌట్. చెప్పవయ్యా. ఈ రూమ్ మెజర్మెంట్స్ ఏంటి సార్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గానా? అదే సార్, ఇందాక బయట వచ్చేటప్పుడు చూశాను, బయట మెజర్మెంట్స్కి లోపల మెజర్మెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రూమ్ వాల్స్ ఉండవలసిన దానికన్నా కొంచెం ముందుకున్నాయి. ఈ డోర్ నుండి అవతల వాల్ వరకు 20 ఫీట్ డిస్టెన్స్ ఉంది, లోపలికి వస్తే 18 ఉంది, అంటే 2 ఫీట్ తగ్గుతుంది. 4 సైడ్స్ అలాగే ఉంది. రూఫ్ చూసారా, ఉండవలసిన దానిక. ఈ ప్రాజెక్ట్ నచ్చలేదు, వెళ్ళు. అదేంటి సార్, ఇందాక నేను నచ్చిందని చెప్పారు కదా, ఎందుకు నచ్చలేదు అంటున్నాగా? నువ్వు అడిగే క్వశ్చన్లన్నిటికి సమాధానాలు చెప్పాలా నేను? వెళ్ళు. హేయ్, పెద్దవాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు కళ్ళు కింద పెట్టుకుని రావాలి, నెత్తిన పెట్టుకుని కాదు. నీ ప్రాజెక్ట్ లేదో నువ్వు చేసుకో, నీకు అనవసరమైన ప్రాజెక్టులలో తల దూర్చకు. హలో. ఖచ్చితంగా మినిస్టర్ రూమ్ గోడల్లో బ్లాక్ మనీ దాచాడ్రా. అరే, ఆడి రూమ్ గోడల్లో బ్లాక్ మనీ దాచుకుంటాడో బాంబులో పెట్టుకుంటాడో నీకెందుకురా? అయినా వెళ్ళిన పని చూసుకోకుండా అనవసరమైన వాటిలో తల దూరుస్తావెందుకురా? అనుమానం వచ్చింది సరే, అయినా చూసి చున్నట్టు వదిలేయాలి కానీ వెళ్ళెళ్ళి ఆ మినిస్టర్ని అడిగావా నీ గోడల్లో తేడాలున్నాయని? బాలేవాడేరో బాబు. సరే, జరిగిందేదో జరిగింది, ఈ విషయం ఎవరికి చెప్పకు. రే, ఆల్రెడీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేశా, ఈ పార్టీకి రైడ్ కూడా జరుగుతుంటుంది, కాసేపట్లో టీవీలో వస్తుంది చూడు. అక్కడ బ్లాక్ మనీ లేదనుకో, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకో పక్క మినిస్టరు, వాళ్ళిద్దరూ నిన్ను వదలరు. ఈ యాంగిల్లో ఒకసారి ఆలోచించావా? అక్కడ బ్లాక్ మనీ దొరకనప్పుడు కదా
నాకు అనుమానం తీజీగా రాదు. ఒకవేళ వచ్చిందా అది ఖచ్చితంగా నిజమై తీరుతుంది. అది సాస్ సాంబార్ కాదు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కుర్ర ప్రతాప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో భారీగా బ్లాక్ మనీ పట్టుబడింది. సుమారు 80 కోట్ల నగదు, 10 కేజీల బంగారం ఆయన ఇంటి గోడల్లో దాచినట్లు అధికారులు గుర్తించారు. ఇక మినిస్టర్ ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చేస్తామని వారు చెప్పుకొచ్చారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో దాడులు చేస్తామని వారు ఇప్పుడేమంటారు? వీడేంటి ఆ మినిస్టర్ని వీడే పట్టించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు. బాబు బిల్ ఎంత అయింది? 90. హలో అభి, ఎక్కడున్నారా? బయటనా చెప్పు. ఏం లేదురా, అర్జెంటుగా ఒకసారి నానమ్మ వాళ్ళ ఇంటికి రా. ఎందుకు? నానమ్మ చనిపోయిందిరా. ఏమైందిరా? సరే అమ్మా.
అమ్మా, నేను ఒక 1 వీక్ నాన్నమ్మ ఇంట్లో ఉంటాను. దేనికిరా? ఏం లేదు, ఊరికే. నా కళ్ళ ముందురా నానమ్మ లేచి కూర్చొని నా వైపు చూసి లేచెళ్ళి నీళ్ళు తాగి వచ్చి పడుకుంది. ఏం చెప్తున్నావురా? నానమ్మ లేచి కూర్చొని కనిపించడం ఏంటి? నువ్వు చెప్తున్న నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేనే నమ్మలేకపోతున్నాను. ఇంకా నువ్వేం నమ్ముతావు? ఈ కళ్ళతో చూశాను. ఫుల్ కాన్షియస్గా ఉన్న టైంలో అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ చూశాను. బ్రహ్మాని ఎలా అనుకోగలను? అలా అని నిజమయ్యే ఛాన్సే లేదు. ఏం అర్థం కావట్లేదు. ఈ విషయం నువ్వు కాకుండా ఇంకెవరు చెప్పినా నమ్మేవాడిని కాదు. రేషనలిజానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. నువ్వు చెప్తుంటే నమ్మక తప్పడం లేదు. నానమ్మ నీకేదో చెప్పాలనుకుంటా ఉందేమో చనిపోయిన తర్వాత. ఏంటి? అదే నానమ్మ ఆత్మరూపంలో వచ్చి నీకేదైనా చెప్పాలనుకుంటుందేమో. నోర్మి, నీకేమైనా ఆత్మలేమీ లేవు. అదంతా నా బ్రహ్మ మాత్రమే. అది బ్రహ్మను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ ఉండాలనుకుంటున్నా. అంతకు మించి ఏం లేదు. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తరా. నువ్వు నీ అతవగాల. The party is not answering. He never took my calls. I shall try. Deserved 100. సరే చూసేద్దాం. ఇలా భయపడుతుండే కన్నా చూసేస్తే పోతుంది. ఏంటి, వెనక్కి తిరగాలనుకున్నా తిరగలేకున్నాను. ఏమైంది నీకు? ఎందుకు భయపడుతున్నావు? తన ప్రేమ మాత్రమే. పొద్దున అయ్యేసరికి మళ్ళీ అంత మామూలుగానే ఉంటుంది. ఒక్కడిగా ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. వెనక్కి తిరుగు. ఏమైంది? ఎవరు లేని ఇంట్లో ఏవేవో కనిపించడం ఏంటి? కనిపించడం మాత్రమే కాదు, నా వెనకాల ఎవరో వచ్చి పడుకున్నారు అది నేను ఫీల్ అయ్యాను. నాకు బాగా తెలుస్తుంది నా వెనకాల ఎవరో పడుకున్న సంగతి. కానీ ఇదంతా ఏంటి? నిజంగా దయ్యమా లేక నా భ్రమ? భ్రమాన్ని కొట్టిపడేయలేనంత స్ట్రాంగ్గా ఉన్నాయి నాకు జరిగిన ఇన్సిడెంట్లు. ఇప్పటికీ నా వెనకాల ఎవరో నిలబడి నన్ను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇంగ్లీష్ హోంవర్క్ చేసావా? వీడెప్పుడు చేయడు. సరే ఇప్పుడు త్వరగా వెళ్దాం, స్కూల్కి టైం అవుతుంది. सॉरी भैया. अना ओकटी डी अंदर एवर पनल वाल चेसुकुंटुन्नारु नेने इंत फोलिश गा छा ओकन्ने उन्नान कदा अलांटी आलोचन रावडं कॉमन దీనికి పోయి చా నాకు కన్ఫామ్గా భ్రమనే కలిగింది. అది కూడా కాన్షియస్గా ఉన్నప్పుడు భ్రమాని నమ్మలేనంత బలంగా. ఇది ఇంత ఈజీగా కొట్టివేసే విషయం అయితే కాదు. ఏదో ప్రాబ్లం అయితే ఉంది నాలో, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో సొల్యూషన్ కూడా చూసుకోవాలి. కంటికేవో మూవింగ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి నా విజన్లో ప్రాబ్లం ఉండాలి, లేదా కళ్ళకు కనపడిన దాన్ని బ్రెయిన్ తన ఊహాశక్తితో ఆబ్జెక్షన్ క్రియేట్ చేసుకోగలదు. అలా ఊహను కళ్ళ ముందు కనపడేలా చేస్తుంది. దీన్ని బట్టి నా బ్రెయిన్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ముందు నా ప్రాబ్లం ఏంటో కన్ఫర్మ్ చేసుకోవాలి. లైట్ వస్తువుల మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంట్లో ఉన్న రెటినాన్ చేరితే ఆ వస్తువు యొక్క సైజ్, షేప్, కలర్ మనకు తెలుస్తుంది. అలా ఆ వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ మన మైండ్కి చేరి ఆ ఆబ్జెక్ట్ ఏంటో అర్థం చేసుకొని మన బ్రెయిన్ ఆ వస్తువును ఐడెంటిఫై చేస్తుంది. నేను మీ ఐస్ టెస్ట్ చేశాను, మీరు చాలా బాగా చూడగలుగుతున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు అభి. మ్యాక్సిమం డిస్టెన్స్ నుంచి షేప్స్, కలర్స్ అన్నీ గుర్తిస్తున్నారు. అయినా కానీ లేని వస్తువులు, మనుషులు కదిలినట్టు అనిపిస్తుంటే అది కేవలం ఇమాజినేషన్ మాత్రమే. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో హల్యూసినేషన్స్ అంటారు. మై సిన్సియర్ సజెషన్ ఇస్ టు కన్సల్ట్ ఎనీ సైకియాట్రిస్ట్. We are continuing to go ahead with our CAPEX, which, you know, challenges, as this has been backed by an order book that we have in place. So we are well on the way to complete that. Okay, and how will you fund this CAPEX? Are you looking to raise any? చూసింది నిజం, కానీ నాకు కనపడింది మాత్రం అబద్ధం. కనిపించడమే కాదు, వినిపిస్తున్నాయి కూడా. సో కంటి చూపులు ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా మైండ్లోనే జరుగుతుంది.
imagination. And we are familiar with the landscapes of our own imagination, our inscapes. Now let's consider hallucinations, another type of a psychotic symptom. What exactly are hallucinations? These are perceived senses that are not based in reality. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రసాద్ సార్, ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రసాద్ సార్. ఒక సూపర్ పాలసీ లాంచ్ చేయండి సార్, ప్లీజ్ చేయండి సార్. ఖచ్చితంగా ఇవన్నీ నీ ఊహలు మాత్రమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఓ పని చేయండి, ఆ ఇంట్లో ఒంటరిగా ఉండకండి. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండడం వల్లనే ఇలాంటివి జరుగుతాయి. అలా ఏం లేదు డాక్టర్, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, కానీ దాని నుండి పారిపోవటం నాకు ఇష్టం లేదు. నాకేదో ప్రాబ్లం ఉందని నాకు అర్థమవుతుంది, అది క్యూర్ చేసుకోవాలి. మీరు ఈ సమస్య నుండి నన్ను బయటపడేయండి చాలు. మీ కేసులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఇలా ఎవరికైనా జరిగితే తను చూసింది నిజమని నమ్ముతాడు. పైగా తను భ్రమపడుతున్నాడని ఎవరైనా చెప్పినా వినడు. తను చెప్తోంది ఎవరో నమ్మట్లేదని ఇంకా డిప్రెషన్ గురవుతాడు. కానీ మీరు అలా కాదు, మీకు కనపడుతుంది కేవలం మీ భ్రమనే అని మీరు నమ్ముతున్నారు. మీకు మీరే ధైర్యాన్ని ఇచ్చుకుంటున్నారు, సొల్యూషన్స్ వెతుక్కుంటున్నారు. నిజానికి ఇంత అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి ఇలాంటి హల్యూసినేషన్స్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆఫ్కోర్స్ ఒక్కొక్కసారి ఎలాంటి వాళ్ళనైనా కళ్ళు మెదడు మోసం చేస్తాయి. మీ కేసుని బాగా స్పెషల్గా మానిటర్ చేయాలి, సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్కి వస్తూ ఉండండి. ఓకే, ఫర్ నౌ యూ మే గో. ఓకే డాక్టర్. అభి కొంచెం జాగ్రత్త, ఒకసారి అబద్ధానికి నిజానికి తేడా తెలియదు. అబద్ధం త్వరగా నమ్మిస్తుంది, నిజాన్ని కనపడనివ్వకుండా చేస్తుంది. ప్రస్తుతం నీ బ్రెయిన్ భ్రమేంటో నిజమేంటో గుర్తించలేని పరిస్థితుల్లో ఉంది. అది తీవ్ర స్థాయికి చేరితే నువ్వు ఊహించలేని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏమనిపించలేదు, అంతా నీ భ్రమ. పిచ్చి పట్టిందా లేకపోతే నీకు చెవులు దొబ్బయ్యా, మూసుకొని పడుకో. ఎవరే ఆగుండి వస్తున్నా, ఎవరా, ఎవరు, ఎవర్రా, ఎవరున్నారా ఇక్కడ, ఎవరు, ఎవర్రా, ఎక్కడ్రా, ఇక్కడ ఎవర్రా, ఎవర్రా. ఎందుకని అసలు ఊహించుకున్నావు, ఇదంతా నీ ఊహ మాత్రమే.
अभी Sir, shall we start? Yeah, sure. Yeah. Hi, this is Bhaskar. Presentation. Good morning, everyone. This is Abhishek. Here I'm there to talk about resort management. Thank you so much. Thank you all. All right, guys, let's take a small break. Yeah. Well done, guys. Everyone given the best presentation. Good job, guys. But here we need a best team for our upcoming project. Here I'm announcing Mr. Abhishek as an team leader. And Sharath. Mr. Sharath. బ్రేక్ తర్వాత శరత్ తిరిగి వచ్చినట్టుగా లేడు. ఎనీవే, స్వప్న అండ్ భాస్కర్ వీళ్ళిద్దరు కలిసి మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. మీ ముగ్గురు కలిపి ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, వెడ్డింగ్ ఈజ్ ఓవర్. హాయ్, అభిషేక్ రైట్? నా పేరు మికేల. నేను మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటాం. మీరు రాసే ట్వీట్స్, బ్లాగ్స్ అన్నీ రెగ్యులర్గా చదువుతూ ఉంటాం. చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు మీ ట్వీట్స్కి రీట్వీట్స్ కూడా ఇస్తూ ఉంటాను. హే, వన్ సెకండ్, మీ పేరేమన్నారు? అరుణ్జీ స్వప్న. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓ, ఫైనల్లీ. లేదు, నేను చెప్పాలన్నమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ మూమెంట్ కోసం. మిమ్మల్ని ఎప్పుడూ లైవ్లో కలుస్తానా అని. ఫైనలీ ఈ రోజులో మిమ్మల్ని కలవడమే కాదు, మీతో కలిసి వర్క్ చేయబోతున్నా. ఏదో ఫీలింగ్ లైక్ ఎ డ్రీమ్. థాంక్యూ సో మచ్. ఓకే, బాయ్. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. బాయ్. సీ యు. థాంక్
తను ఎవరో తెలుసా? ఎవరు? మహేష్ బాబు అంటే తానేనా? ఎవరు లోపల పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయారు బ్రదర్? ఎవరు? ఏమో తెలీదు. మీటింగ్ అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. వాచ్ కాస్ట్ ఎంత? ఓ ఆల్రెడీ బుక్ అవుకోయా సార్. అరే రే సారీ భయ్య, చైజారి ఇరిగిపోయింది. మనీ నీ పే చేసేస్తా. అభి రా. Something, you know. I love you, Abhi. Adenti sadanga nenu expect cheyaledu. Sadanga ante naku cheppalanipinchindi cheppanu. Muhurtham chusukoni cheppala ante ala kaadu. Naku em cheppala ardham kavatledu. Actually నా దగ్గర నుండి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. నీకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా అడిగేశాను, సారీ. ఈ స్వప్న ఆగు, కూర్చో. చాలా ఎంబారసింగ్ గా ఉంది అభి, నువ్వు నో చెప్తుంటే. సి, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ లవ్ అనేది ఒక మిత్, దాని మీద నాకు నమ్మకం లేదు. స్పెసిఫిక్ గా ప్రేమ అంటే ఇలాగే ఉంటుందో నాకు తెలియదు. అది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు పుడుతుంది. అలాంటి ప్రేమలు నాకు తెలియవు. లేని ప్రేమను క్రియేట్ చేసుకొని దాని మీద కథలు చెప్పి కవితలు పుట్టించి బలవంతంగానైనా నేర్పించి ఆనందిస్తుంది సొసైటీ. ఐ నెవర్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ కాన్సెప్టా? లేని ప్రేమని క్రియేట్ చేయడం ఏంటి? సపోజ్ ప్రేమ అనే కాన్సెప్టే లేదనుకో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర అవడానికి రీజనే ఉండదు. ఉన్నదంత ఎక్స్ప్రెసివ్గా ఉండదు. అందుకనే ఈ ప్రేమ కథలు సినిమాలు గొప్ప ప్రేమికుల గురించి చెప్పుకుంటారు. ఇదంతా ప్రేమ అనే కాన్సెప్ట్ ఉందని నమ్మించడానికి. ఏంటి అర్థం కాలేదా? చెప్తా విను. ఒక సినిమాలోనో ఒక చరిత్రలోనో ఒక ప్రేమ జంట వాళ్ళ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్నారనుకో, మనమేమంటాం? గొప్ప ప్రేమ, అమర ప్రేమ అని చెప్పి వాళ్ళ పేర్ల మీద ఒక డే పెట్టుకొని సెలబ్రేషన్ కూడా చేసుకుంటాం. అదే రియల్ లైఫ్లో ఏ న్యూస్ పేపర్లోనో లేక ఏ న్యూస్ ఛానల్లోనో వాళ్ళ ప్రేమికులు ఇంట్లో వాళ్ళ వాళ్ళ ప్రేమను కాదన్నారనో లేదా ఏ ఇతర కారణాల వల్లనో కలవలేక సూసైడ్ చేసుకున్నారనుకో, మనమేమంటాం? పిల్లలు సినిమాలు చూసి పాడైపోతున్నారు, ప్రేమ కోసం ఎవరన్నా చచ్చిపోతారా పైత్యం కాకపోతే అని మనమే తిడతాం. అంతేగాని అబ్బా ప్రేమ కోసమే ఆత్మహత్య చేసుకున్నారు గొప్ప అమర ప్రేమికులు అని ఎవ్వరూ అనరు. ఎందుకంటే ప్రేమ అనేదే లేదని సబ్ కాన్షియస్ మైండ్లో అందరికీ తెలుసు. అందుకే సినిమాలో చూసే ప్రేమలు రియల్ లైఫ్లో కనిపించవు. ఈ రియల్ లైఫ్లో ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఏ పార్కుల్లోనో ఏ బీచ్ల్లోనో వెతికితే కనిపిస్తుంది అసలైన ప్రేమ. డిస్కస్టింగ్. ఫస్ట్ టైం నీ మీద రెస్పెక్ట్ పోయింది. ఏంటి ఊరికే ఉండిపోయావు చెప్పు. వదిలే అభి, నీకు చెప్పినా అర్థం కాదు.
అరే అర్థం కాలేదనే కదా చెప్పేది, పోనీ అర్థమయ్యేలా నువ్వు చెప్పు, నేను వింటాను. ప్రేమ అనేది ఎమోషన్ అభి. ఆనందం, సంతోషం, కోపం, బాధ వీటిలాగే ప్రేమ కూడా ఒక ఎమోషన్. బాధ కలిగితే కంట్లో నీళ్లు తిరుగుతాయి, ఆనందం వస్తే మనసు తేలికవుతుంది. ఎందుకని అడిగితే తెలియదు అభి, ఎమోషన్స్కి లాజిక్స్ ఉండవు, అవి కలుగుతాయి అంతే. ప్రేమ కూడా అంతే అభి, దానికి లాజిక్స్ ఉండవు, కలుగుతుందంతే. నీకు అర్థం కాలేదు కదా, సరే నీ స్టైల్లోనే చెప్తాను విను. సపోజ్ ఈ బస్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవ్వబోతుంది అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తావు. ఎలా? ఎలా అంటే ఏముంది, ఈ గ్లాస్ బ్రేక్ చేసి నిన్ను బయటికి దోసేసి నేను కూడా దూకేస్తా. ఈ బస్లో ఇంతమంది ఆడవాళ్ళు పిల్లలు ఉండగా నువ్వు నన్నే ఎందుకు కాపాడాలనుకున్నావు? అయినా నీ స్వార్థం నువ్వు చూసుకొని నువ్వు ఒక్కడివే తప్పించుకోవచ్చు కదా, నన్నెందుకు కాపాడాలనుకున్నావు? దాన్నే ప్రేమంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే నీకు స్పెషల్. ఆ స్పెషలీ ప్రేమ అభి, అదే నీకు నా మీద ఉన్న ఎమోషన్ మనసులో కలుగుతుంది. ఎందుకు ఎలా అనే రేషనల్ క్వశ్చన్స్కి సమాధానాలు ఉండవవి, కొన్ని మనసుతో నమ్మాలి, అప్పుడే అర్థమవుతుంది. అక్కడ పెయిన్ గా ఉంది, చెస్ట్ పెయిన్ కాదు, హార్ట్ ప్రాబ్లం లేదు, నిద్ర పట్టడం లేదు, ఇన్సోమేనియా లేదు, ఏదో తెలియని భయం, కానీ ఏ ఫోబియా లేదు.
ఈ తిక్కుమాలిన రోగాన్ని ప్రేమంటారేమో, క్యూర్ చేసుకోవాలనిపించట్లేదు, ఇంకా పెంచుకోవాలనిపిస్తుంది. అన్ని మాటలు చెప్పే బదులు మూడు మొక్కలు చెప్పొచ్చు కదా. అలాంటి చెప్తా నాకు రాదు. నోరు తెరిచి ఇష్టమని చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, ఇంకా నేను ఎలా నమ్మాలి? వెళ్ళిపో, నీ తవ్వర్లకి. ఐ లవ్ యు బాల. ఐ లవ్ యు నచ్చల స్వప్న. ఐ లవ్ యు ఫీల్ లేదు. హే, ఏంటి సింబల్ లాగా? నేను ఫిల్మ్ ఇటం కాదు. నేను ఫిల్మిని, నాకు కావాలి. నువ్వు ఫీల్ తో ఐ లవ్ యు చెప్పే వరకు నేను యాక్సెప్ట్ చేయను. సీరియస్లీ, దిస్ ఇస్ టూ మచ్ అబ్బా. దిస్ ఇస్ నాట్ ఫేర్ స్వప్న. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంట ఎవరో చెప్పారు. నాతో లవ్ కావాలంటే ప్రపోజ్ చేయి. బాయ్. అదే యాక్చువల్లీ అదే అనిపించింది నాకు కూడా. వీడియో లేకపోయినా చూసావా? ఏమో తెలీదే. అవునా? అందరది అనుకుంటున్నారు. ఏంటిదంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఫీల్ తో ఐ లవ్ యూ చెప్పమన్నావు కదా, ఇక్కడ చెప్పనా? ఇక్కడ నో. ఫిల్మీ అన్నావు కదా, నీ సినిమా స్టైల్లోనే అందరి ముందు చెప్తా. నో. నింగిన జారిన జాబిలు ఏదో నేలకు చేరి నన్నే తాకి తీయని ఆశలు నాలో రేపిందా. ఎదురై నిలిచి నన్నే తడిమి ఎదనే దోచి మతినే చెడిపి నన్నే నాకే దూరం చేసిందా. కాదులే, కానీ ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి ట్రై చేయి, అప్పుడు వర్కౌట్ అవ్వచ్చు. ఓకే. బాగానే ట్రై చేసావు, కానీ సర్ప్రైజ్ అయ్యేంతలా లేదు. ఏదైనా కొత్తగా ఉండేలా ట్రై చేయి. ఏమైందో నీకి వేళ, ఏమై కంకమ్మిందంతలా, నా వెంట పడుతూ విసిగించక. కడవరకు నీతో నీ వాణి ఉంటా పాటులే తెలిసే క్షణ.
స్వప్న నన్ను చూస్తూనే ఉంటు స్వప్న స్వప్న బలంగా దెబ్బ తగలడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అన్కాన్షియస్ వెళ్ళింది. వెంటిలేటర్ మేము పెట్టాం, వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బి స్ట్రాంగ్. డాక్టర్ ఐఎమ్ సో సారీ, బాగా ట్రై చేసాం బట్. ఆ బాధ నుండి బయటపడడానికి ఎన్ని రోజులు పట్టింది? అలా ఏం లేదు డాక్టర్. డిప్రెషన్లోకి వెళ్ళడం, గడ్డం పెంచుకుని డ్రింక్ చేస్తూ బాధపడ్డాం, ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. బాధపడ్డాను కానీ త్వరగానే అందులోంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నార్మల్గానే ఉన్నాను, తను కంప్లీట్గా మర్చిపోయాను. మర్చిపోయావా? మర్చిపోయాను. మర్చిపోయావు? మర్చిపోయాను. మర్చిపోయావా? అలాంటి అమ్మాయి మళ్ళీ నా లైఫ్లో దొరక డాక్టర్ చాలా మంచిది. ఇంటెలిజెంట్, నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఒకే ఒక పర్సన్ తను. చిన్నప్పటి నుండి భార్యభర్తల మధ్య కానీ ఇద్దరు లవర్స్ మధ్య కానీ అట్రాక్షన్ తప్ప ఇంకేమీ ఉండదనుకున్న నాకు లవ్ అంటే ఏంటో చెప్పింది. జీవితాంతం తనని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్నాను కానీ వెల్, నీ మనసుకి చాలా దగ్గరయ్యి అలా సడన్గా వెళ్ళిపోవడంతో మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యావు. అందుకే తను మళ్ళీ కనపడుతున్నట్టు ఊహించుకుంటున్నావు అంతే. అదేలా డాక్టర్,
ఇప్పుడు 2 ఇయర్స్ ముందు తను చనిపోతే ఇప్పుడెందుకు నాకు కనిపిస్తుంది? పైగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. సి, దిస్ ఈస్ జస్ట్ ఎ న్యూరాలజికల్ డిసార్డర్. ఎప్పుడైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి జ్వరం వచ్చిందనుకో, నాకు ఎప్పుడు జ్వరం రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటావా? లేదు కదా, ఇది అంతే. నీ లైఫ్లో నువ్వు ఎఫెక్షన్ పెంచుకుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు నీ నాన్నమ్మ, మరొకరు స్వప్న. వాళ్ళిద్దరూ చనిపోవడంతో మెంటలీ బాగా ఎఫెక్ట్ అయ్యావు. దట్స్ ఇట్, ఇంకేం లేదు. అసలు అదేలా పాసిబుల్ డాక్టర్? నేను కావాలని గుర్తు చేసుకుంటేనో లేకపోతే ఊహించుకుంటేనో రావాలి, కానీ అసలు నా ప్రమేయమే లేకుండా కనబడటం, నా ప్రమేయమే లేకుండా మాయమైపోవడం ఏంటి? ఇది ఎలా జరుగుతుంది? ఇంత దగ్గరలో చూశాను డాక్టర్, ఈ చేతులతో తాకాను, తన స్పర్శ కూడా నాకు తెలుస్తుంది. అదేలా? కమ్, ఐల్ షో యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సి, హల్యూసినేషన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. అవి మన 5 సెన్సెస్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. విజువల్ హల్యూసినేషన్స్, ఆడిటరీ హల్యూసినేషన్స్, ఆల్ఫాక్టరీ హల్యూసినేషన్స్, అంటే లేని వాసన కూడా ఉన్నట్టు అనిపించడం. గస్టటరీ హల్యూసినేషన్స్, అంటే తీపి తిన్నా కూడా చేదుగా ఉన్నట్టు ఉంచు. అండ్ లాస్ట్లీ టాక్టైల్ హల్యూసినేషన్స్, అంటే స్పర్శభ్రాంతి, ఒంటి మీద పురుగులు పాకినట్టు, ఎవరు తాకకపోయినా తాకినట్టు అనిపించడం, ఇలాంటివి. సో నీ హల్యూసినేషన్స్ కూడా ఇలాంటివే. అంతెందుకు? నిద్రలో మనకి కలలు వస్తాయి. ఆ కలల్లో వచ్చే వాళ్ళంతా మన ప్రమేయంతోనే రారు, కానీ ఇదంతా మన బ్రెయిన్లోనే జరుగుతుంది. మన ఇమాజినేషన్ లెవెల్స్ తీవ్ర స్థాయికి చేరినప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. అంతెందుకు? నీకు ఇదంతా ఎప్పుడైనా మార్నింగ్ జరిగిందా? లేట్ డాక్టర్. మరి రాత్రి ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే రాత్రి నువ్వు ఒంటరిగా ఉంటావు. 4 గోడలు, నిశ్శబ్ద వాతావరణం, చీకటి గదులు, మరి వేరే ఆలోచనలు రావడానికి ఛాన్సే లేదు. సో నేను నీకు కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ రాస్తాను. లేదు లేదు, 2 పెగ్గులేసి పడుకో, రాత్రి అలా గడిచిపోద్ది. నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? వినిపిస్తోంది, చెప్పబి. నువ్వు చనిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటబి, నేను నీకోసమే వచ్చాను. ఓ, నా కోసమే వచ్చావా? సరే, చెప్పేంటి? నీకు నిజం తెలియాలబి. నేను చనిపోయింది యాక్సిడెంట్లో కాదు, నన్ను ప్లాన్ చేసి యాక్సిడెంట్లో చంపేశారు, నన్ను మర్డర్ చేశారు అభి. ఇప్పుడేంటి, నిన్ను చంపిన వాడిని కనుక్కొని, వాడి మీద రివెంజ్ తీర్చుకొని, వాడిని చంపి నీ ఆత్మకి శాంతి చేయాలి, అంతేనా? పర్లేదు, నా మీద తెలుగు హారర్ సినిమాల ప్రభావం బాగానే ఉంది. అభి, అది కాదు నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది? ఏం చెప్తావు? నేను కూర్చోండి అనుకున్నావా? నువ్వు చెప్పే మాటలన్నీ వింటూ కూర్చోవడానికి ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. చూడు, నువ్వు నా ఇమాజినేషన్ మాత్రమే, నిజానివి కావు. అసలు నేను అంటూ నేను ఊహించుకోకపోతే నువ్వు అనేదానివే ఉండవు. నేను చూస్తుంది నిజం కావచ్చు,
నాకు కనిపించింది నిజం కాదు. వెళ్ళిపో, ఇంకెప్పుడు నాకు కనిపించకు. నన్ను చూస్తూ కూడా నీకు నమ్మకం కలగడం లేదా? చెప్పాను కదా నమ్మనని, వెళ్ళిపో. అది కాదవి, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నేను వినను, వెళ్ళిపో. వెళ్ళిపోతావా వెళ్ళిపోవా? సరే, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. నిన్ను నమ్మించడానికి రేపు వస్తాను, అప్పుడు చెప్పు నేను అబద్ధమని. నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో. మీరే అనవసరంగా కార్ కడ్డం పడ్డారు. అవును సార్, నిజమే. చూస్తున్నారు. ఏంటిదంతా? ఇదంతా నువ్వు నమ్మడానికే జరిగింది అవి. ఆ డాక్టర్ చెప్పాడు కదా ఇవన్నీ రాత్రులే కనిపిస్తాయని, అది తప్పని ప్రూఫ్ చేయడానికి ఇదంతా. అభి, ఈరోజు శనివారం మధ్యాహ్నం 3 అయింది, నువ్వు నిద్రలో కూడా లేవు, మెలకుగానే ఉన్నావు, ఫుల్ కాన్షియస్లో ఉన్నావు. చూడు, 37 డిగ్రీస్లో ఎండ కూడా ఉంది, రోడ్డు మీద అందరూ తిరుగుతూనే ఉన్నారు. అభి, నేనుతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట నీకు క్లియర్గా వినపడుతుంది. ఏమైంది నాకు? ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నావు? నువ్వు నిజానివి కాదు, అబద్ధానివి. వెళ్ళిపో. రే ఆగు, ఎక్కడికి రా, అంత కంగారుగా వెళ్తున్నావు. అరే, అమ్మకి స్ట్రోక్ వచ్చిందిరా, హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, సర్జరీ చేయాలంటున్నారు, అర్జెంటుగా 10 లక్షలు కావాలరా. అందరినీ అడిగాను, ఎవరు ఇవ్వట్లేదు. పొన్ను వైనా ట్రై చేయరా ప్లీజ్. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే నా దగ్గర కూడా లేవురా, కానీ నేను ట్రై చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. సరే.
అభి ఆ 10 లక్షల్ని కొచ్చేలా నేను హెల్ప్ చేస్తాను. నువ్వా? హా నేనే. అభి నీకు ఆ 10 లక్షలు వచ్చేలా నేను హెల్ప్ చేస్తాను, అప్పుడన్నా నన్ను నమ్ముతావా? నమ్మను. సరేలే, నమ్మకపోతే నమ్మకపోయా. అభి జాగ్రత్తగా విను, రేపు సండే, ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఒక బస్ స్టాప్ ఉంది. రేపు మార్నింగ్ 11కి వెళ్ళి నువ్వు ఎగ్జాక్ట్గా బస్ స్టాప్లో ఉండు. ఒక అతను నీకు వచ్చి 10 లక్షలు డబ్బులు ఇస్తాడు. Nonsense. Abhi! Abhi! It was just your dream. Maya cheppinattu kalaganna ante. Aina 10 lakshalu. Urike evaraina enduku istaru, ela vastayi? Just leave it. Dan gurinche ekku aalochinchu. అంటే నువ్వేనా? అవును. ఆగు, నిన్న మనం కలిసామా? కలిసాం కదరా నిన్న. అదేంటి అలా అడుగుతున్నావు? ఏం మాట్లాడుకున్నాం? అమ్మకి హార్ట్ ఆపరేషన్ కోసం 10 లక్షలు కావాలని అడిగాను కదరా, అదేంటి తెలియనట్టు అలా అడుగుతున్నావు? ఇందులో ఏముందో చూడు. థ్యాంక్స్ రా, నిజంగా అడగగానే సాయం చేసావు. థ్యాంక్ యూ. అమ్మ జాగ్రత్త. రేయ్ ఒకసారి నన్ను కొట్టరా. ఏంటి? కొట్టు. కొట్టాలా? ఎందుకు? కొట్టు చెప్తా. నేను కొట్టలేను మామా, అయినా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసిన ఎవడైనా కొడతాడురా. అరే రే రే రే, ఎందుకురా? కొట్టు మరి. తప్పదా? తప్పదు. చిన్నగా కాదు, గట్టిగా కొట్టు. ఏంట్రా ఇదంతా? సారీరా, సారీ. అంటే నీకు మామూలుగా చెప్తే అర్థం కాదనమాట, కొట్టి చెప్తేనే అర్థమవుతుందన్నమాట. నాకు తెలియలేదే, తెలుసుంటే ఎప్పుడో అప్లై చేసేదాన్ని. ఎలా వచ్చాయా 10 లక్షలు? అసలు ఎవడు వాడు? నాకెందుకు ఇచ్చాడు? నా ట్రిక్స్ నాకుంటాయి, అయినా అవన్నీ నీకెందుకు? నువ్వు హ్యాపీ కదా, నీ ఫ్రెండ్ హ్యాపీ కదా. ఆ డబ్బులు ఎలా వచ్చాయని కనుకుంటారు? నువ్వెలా? అబ్బా మళ్ళీ మళ్ళీ అదే మాట, ఒకసారి నేను చెప్పేది విను. ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను నిన్ను పిచ్చిగా ప్రేమించడం వల్ల ఇదంతా జరుగుతుంది. నువ్వు నా బ్రెయిన్ లో నుండి వెళ్ళడం లేదు. నిన్న జ్ఞాపకానివి మాత్రమే, ప్రస్తుతానివి కావు, ఎప్పటికీ కావు. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? హా అభి అరవకు, ఎందుకు అరుస్తున్నావు? నేను కూడా అరవగలను, నీకన్నా పెద్దగా అరవగలను. నేను ఇంత ఓపికగా మాట్లాడుతుంటే ప్రయత్నం చేస్తున్నా కదా అభి, నాకు కూడా పేషెన్స్ ఉంటుంది. నేను వచ్చిన ప్రతిసారి నువ్వు ఇలా అరుస్తుంటే కొంచెం కూడా నా వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేయవు. అభి నువ్వు అలా అరిచినప్పుడల్లా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అభి ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది వింటావా అరవకుండా? అభి నేను చెప్పేది విను. నువ్వు కళ్ళతో చూసిందని నమ్మడం లేదు కదా, ఒకసారి కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ లిసన్ మై వర్డ్స్. ఐఎమ్ రియల్ అభి, మేబీ నాట్ లైక్ యూ,
I'm real as you are seeing me. Feel my touch. Feel my heart. Maybe it wouldn't beat at all. But I know you can feel it. Please don't deny me. చెప్పినా నమ్మకపోతే ఇంకెప్పటికీ నువ్వు నా నమ్మవని అర్థమైంది. ఇంకెప్పుడు నీకు కనిపించనబి. నా చావు కారణమైన భాస్కర్ని నువ్వు ఏదో ఒకటి చేసి నాకు న్యాయం చేస్తావనుకున్నా, కానీ నువ్వే నాకు ఇలా అన్యాయం చేస్తావనుకోలేదు. భాస్కర్ నిన్ను చంపడం ఏంటి? అవును, భాస్కరే నన్ను చంపాడు. మనిద్దరం ప్రేమించుకోవడం వాడికి నచ్చలేదు. నేను నిన్ను ప్రేమించడం వాడు తట్టుకోలేకపోయాడు. అభి, నీకు గుర్తుందా, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను చనిపోకపోయినా చనిపోయానని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళని వెళ్ళి నాకు ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో కూడా చాలా కంగారు పడ్డాను నేను ఎక్కడ బతుకుతానా అని. అభి, కరెక్ట్గా వాడు ఆ టైంకి అక్కడికి ఎలా వచ్చాడు? మనం అక్కడ ఉన్నామని వాడికి ఎలా తెలుసు? కరెక్ట్గా అదే టైంకి ఆటోలో వచ్చాడు. అయినా ఇవన్నీ నీకు చెప్పడం ఎందుకులే? అనవసరం. నేను వచ్చానంటేనే నువ్వు నమ్మడం లేదు. ఇంకా ఇవన్నీ నువ్వెలా నమ్ముతావు? కొన్ని విషయాలకి ఎందుకు, ఎలా, ఏంటి అనే రేషనల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు అభి. కొన్ని మనసుతో నమ్మాలి అంతే. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. సారీ, బాయ్. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు డాక్టర్. పిచ్చి పట్టేలా ఉంది. ఆలోచించి ఆలోచించి, అసలు వాడేవాడు ఆ డబ్బు నాకెందుకు ఇచ్చాడు అస్సలు అర్థం కావడం లేదు. అది 10 లక్షలు, ఊరికే అలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ కార్ నంబర్ ఏమైనా చూసావా? ఆ షాక్లో ఆ ఐడియాలా తడుతుంది డాక్టర్. సరే, చూద్దాం. తన్నీతో చెప్పి వెళ్ళింది కదా మళ్ళీ కనిపించనని. ఒక 4 రోజులు పోనీ, ఒకవేళ కనిపించకపోతే కాస్త మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. తను చెప్పింది కదా అని భాస్కర్ మీద ఎంక్వైరీ లాంటివి చేయి. కావాలంటే ఆ 10 లక్షలు ఎలా వచ్చాయో కనుక్కో, నీకు హెల్ప్ అవుతుంది. Ah!
పల్లు లో ఎల్లుగాలో దాగి దాగి చూసేవా నటరా ఆది అంతం పథం కానీ సాబు బ్రతుకుల మధ్య తెరె తీసి చూసే చూపునిచ్చి నా వదరి చేర్చవా స్వయం కృతమస్వకీయ చింతన శూన్యమా స్వాంగం స్వసత్వ స్వస్తి వలుగు స్వరం స్వరించేయవా పనరే పన గరిసాని సరిగా చిన చెలినే నన్ను వదిలేలినా నను తడిమేయా చెదరని స్వప్నమై నను వెంటాడేగా ఆశలు రేపి అభి నువ్వేంటి ఇలా? నేను ఎక్స్పెక్ట్ చేయలా, రా లోపలికి రా, కూర్చో అభి. ఎలా ఉన్నావు రే భాస్కర్? నానా ఒక్క నిమిషం, మొన్న చెప్పా కదా నేను స్వప్న అండ్ అభి కలిసి ఒక ప్రాజెక్ట్ చేసామని. తనే అభి. ఓ తనేనా? హలో కూర్చో బాబు, మీరు మాట్లాడుతుండండి, నేను మళ్ళీ వస్తా. సరే జాగ్రత్త. సరే సరే కూర్చో అభి. ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం అభి, చెప్పాను కదా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అని. అప్పటి నుంచి అన్నీ ఆయనే. సర్లే ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే, ఉండు కాఫీ తీసుకొస్తా. నీ నెంబర్ నా దగ్గర లేదభి, మధ్యలో నీ నెంబర్ కోసం చాలాసార్లు ట్రై చేశా బట్ ఐ కుడెంట్ గెట్ యువర్ నెంబర్. ఇంకేంటి సంగతులు? నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? యా అడుగు. స్వప్నాన్ని ఏమైనా లవ్ చేసావా? అదేంటి అభి అలా అడిగావు? ఏం లేదు ఊరికే అడిగాను, చెప్పు తన్నేమైనా లవ్ చేసావా? చేసా. తనకు కూడా ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు, తను నేను లవ్ చేస్తుందని తెలిసాక చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. అవును
ఈ విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఆ విషయం పక్కన పెట్టు. ఆ రోజు యాక్సిడెంట్ అయిన ప్లేస్కి నువ్వు ఎలా వచ్చావు? కరెక్ట్గా ఎవరు చెప్పినట్టుగా అక్కడికే వచ్చావు? అదా, అది ఆ రోజు అక్కడేదో పని ఉంటే అడుగుకుంటూ వెళ్తున్నా, అప్పుడు దారిలో మీరు కనిపించారు. చూస్తే స్వప్న కండిషన్లో. ఇట్స్ జస్ట్ కోయిన్సిడెంటల్ అంతే. ఆయన ఇవన్నీ ఇప్పుడెందుకు? ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారా? నేనేం కంగారు పట్టలేదే. ఇప్పుడు కాదు, ఆ రోజు స్వప్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే టెన్షన్ పడ్డావు. ఏం మాట్లాడుతున్నావు అభి? నీకైనా అర్థమవుతుందా? నాకైతే అర్థం కావట్లేదు. ఫ్రెండ్ చావబతుకులు ఉంటే ఎవరైనా కంగారు పడతారు. ఏ, నువ్వు ఆ రోజు టెన్షన్ పడలేదా? నేను పడ్డ టెన్షన్ వేరు, నువ్వు పడ్డ టెన్షన్ వేరు. నేను తన ప్రాణాలు ఎక్కడ పోతాయని కంగారు పడితే, తన ప్రాణాలతో ఎక్కడ తిరిగి వస్తుందని నువ్వు కంగారు పడ్డావు. వాట్ డూ యూ మీన్ అభి? తన నువ్వే చంపేశావు. ఏయ్, పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పరిచయం కాకముందే తన నా ఫ్రెండు. నేను తన లవ్ కూడా చేశా, నేనెందుకు చంపుతా తన్ని? అయినా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? కోనికొరలా కనిపిస్తున్నానా? అవును, అలాగే కనిపిస్తున్నావు. యూ కిల్ హర్. తనని యాక్సిడెంట్ చేసి మరీ చంపేశావు. నీ గురించి నాకు ఎప్పుడో తెలుసురా. ఆ రోజు ప్రాజెక్ట్ వేరే వాడు చేయాల్సింది, కానీ కావాలని వాడిని వాష్రూమ్లో లాక్ చేసి ఆ ప్లేస్లోకి నువ్వు వచ్చావు. ఒకరోజు షాపింగ్ మాల్లో గుర్తుందా, నీకు నచ్చిన వాచ్ వేరే వాడు ఎవడ ఆర్డర్ చేసుకున్నాడని కావాలని ఆ వాచ్ వేరే కొట్టావు. నీకు తక్కంది ఎవరికి దక్కకూడదనుకునే రకం నువ్వు. అందుకే స్వప్న నన్ను ప్రేమించడం చూసి తట్టుకోలేక తన్ని కిరాతకంగా యాక్సిడెంట్ చేసి చంపేశావు. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా. చంపేరా, నన్ను కూడా చంపే. నీకు చంపడం కొత్త ఏం కాదు కదా, కానీ నేను బతుకున్నానంటే నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా గురించి తెలుసు కదా, దొరుకుతావు, ఎక్కడొక చోట దొరుకుతావు. ఏం చేసుకుంటావు చేసుకోపో. హలో. పర్లేదవి, కానీ వాడిని మాత్రం వదలకు. వాడు హంతకుడని ఎలాగైనా నిరూపించు. నీకు తోడుగా నేనుంటా. అవి నీ వాళ్ళ పడుకోవాలను పడుకోనా?
ఎవరో చంపాలనుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేసినా నేను తిరిగి రాలేను కదా. అనవసరంగా నీ ప్రాణం మీద తెచ్చుకోదవి. లేదు, నాకేమో స్వప్నం. వాడు నన్ను చంపడానికి మనిషిని పంపి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇంకా ఎక్కడో డౌట్గా ఉండేది, నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని. ఇంకా వాడిని వదిలిపెట్టాను. నాకేం కాదు, నువ్వు భయపడకు. చెప్పమ్మా, నీ పేరేంటి? శ్రీకాంత్ సార్. ఇంటి పేరు చెప్పు. సార్, నా పేరు భాస్కర్. ఫోన్ చేసి రమ్మన్నారు. నువ్వేనా భాస్కర్ అంటే? సార్ పిలుస్తున్నాడు, వెళ్ళు. నువ్వు చెప్పు, పేరేంది? సార్, నా పేరు భాస్కర్ సార్. ఓహో, భాస్కర్ అంటే నువ్వేనా? గుండాలను పెట్టి చంపించాలని చూసావని కంప్లైంట్ ఇచ్చాడు, నిజమేనా? సార్, నేను గుండాలు పంపడమేంటి సార్? నాకేం తెలియదు సార్. 2 ఇయర్స్ బ్యాక్ స్వప్న అన్న అమ్మాయిని ట్రక్తో గుద్ది యాక్సిడెంట్ చేసావని కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతుంది. ఎఫ్ఐఆరా? సార్, నాకేం తెలియదు సార్. సార్, వీడే సార్ వీడు నా మీద అనవసరం కేసులు పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నాడు సార్. నేను వీడు మా ఇంటికి వచ్చి మరీ నాతో గొడవ పడ్డారు సార్. నేను వీడిని అప్పుడు కలవడమే, ఇదిగో మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. ఆ దొంగట్లు చూసారా సార్? అలా కట్టుకొచ్చి నా మీద ఫేక్ కేసులు బనాయించాలని చూస్తున్నాడు. దయచేసి నన్ను నమ్మాలి సార్. రేయ్, నిజం చెప్పరా, నేను నీ మీదకి రౌడీలు పంపించి కొట్టించానా? ఇడియట్, నా ముందే గట్టిగా మాట్లాడుతున్నావు, స్టూపిడ్ ఫెలో. సార్, లోపల రాను. అసలు ఏం జరిగిందో చెప్పు సార్. 2 ఏళ్ల క్రితం సార్, నాకేం సంబంధం లేదు సార్. తను నా మీద అనవసరంగా తప్పుడు కేసులు పెడుతున్నాడు సార్. సార్, నువ్వు వెళ్ళాక నుంచు రామకృష్ణ. రే, చెప్పరా. ఎక్కడున్నావు? బయట ఉన్నా. చెప్పు. అర్జెంట్గా 2 టౌన్కి రారా? వస్తున్నా. ఓకే. 2 మినిట్స్లో. నాకు తెలుసు సార్, వాడే చంపాడు. తనే చంపాడని దగ్గర ప్రూఫ్ ఉందా? అతనే చంపాడని ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ నిన్న దీని గురించే అడిగానని నా మీద కొందరు రౌడీని పంపించి నన్ను చంపాలని చూశాడు. అప్పుడే నాకు అనుమానం బాగా బలపడింది. స్వప్నాన్ని ఖచ్చితంగా వాడే చంపాడు సార్, నేను ప్రూవ్ చేస్తాను. యాక్సిడెంట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది? అది మొన్న కలిసినప్పుడు తను మాట్లాడుతుంటే తన మాటలో అర్థమైంది సార్. సరే, నువ్వు వెళ్ళు, నేను ఎంక్వైరీ చేస్తా. ఓకే సార్. రే, ఒక్క నిమిషం. నాన్నకు మాత్రం విషయం తెలియ నీకు, అసలే హార్ట్ పేషెంట్, తట్టుకోలేడు. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటాను సరేనా? సరే, నువ్వు జాగ్రత్త. అభి, నీకు చెప్పాను కదా ఆ భాస్కర్ జోలికి వెళ్ళొద్దని. మళ్ళీ ఎందుకు వెళ్ళావు? స్వప్న చెప్పింది నిజమే డాక్టర్. స్వప్నను చంపింది ఆ భాస్కరే. అనవసరంగా ఇన్ని రోజుల నుంచి స్వప్నను అపార్థం చేసుకోగా. ఏంటి, స్వప్న చెప్పిందా? అంటే స్వప్న నిజమే నేను నమ్ముతున్నావా? నా ప్లేస్లో మీరుండి నాకు జరిగిన ఇన్సిడెంట్స్ మీకు జరుగుంటే మీరు నమ్ముతారు? బుల్షిట్. నేను ఎందుకు నమ్ముతాను? నీలాంటి వాళ్ళని 100 మంది చూసుంటాను. నీ పిచ్చి ముదిరినట్టుంది, ఇమీడియట్గా వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు, నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నాది ఇమాజినేషన్ అని ప్రూవ్ చేయండి డాక్టర్. లేదా నాకేదో ప్రాబ్లం ఉందని నాకు అర్థమైన రోజున నేనే మీ దగ్గరకు వచ్చి అడ్మిట్ అవుతాను. ఈలోగా నా ప్రయత్నాలను చేసుకునివ్వండి ప్లీజ్. చూడభి, ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రయత్నాలు అన్నీ కరెక్టే. అందుకే నీకు అన్ని విషయాల్లో నేను సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించే విధానం తప్పు. నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు అభి. సరే సరే, నీకు టెస్ట్ పెట్టడానికి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను, చిన్న రిటన్ టెస్ట్. అన్నిటికీ ఆన్సర్ చేయి. Thank you.
మళ్ళీ జాగ్రత్త. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకో. ఏం చేసినా ఆలోచించి చెయ్యి. సారీ అభి, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా. ఏమి ఇబ్బంది? అలాంటిదేం లేదు. అభి, నువ్వు ఇంకా పూర్తిగా నన్ను నమ్మలేదు. ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నావు కదా. నమ్ముతున్నాను స్వప్న. లేకపోతే భాస్కర్ దగ్గరికి వెళ్ళి గొడవెందుకు పడతాను చెప్పు. నమ్మకూడదు నమ్మకూడదు అనుకుంటూనే నాకు తెలియకుండానే నిన్ను నమ్మడం మొదలుపెట్టేశాను స్వప్న. మరి ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? అభి, నీకు ఒక విషయం తెలీదు. ఆ డాక్టర్ ను అనుకున్నంత మంచివాడు కాదు. అతన్ని నమ్మకు. ఏమో స్వప్న, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు. నిన్ను నమ్మాను, నన్ను మోసం చేయవు కదా. అభి, నిన్నెందుకు మోసం చేస్తాను? నువ్వు నా ప్రాణం. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇదంతా మాయని తెలిస్తే నేను తట్టుకోలేను స్వప్న. నువ్వు నా ఊహ అయితే దానికి అర్థం నేను పిచ్చివాణ్ణైనట్టు. నన్ను పిచ్చివాణ్ణి చెయ్యకు స్వప్న. నీకేం అవ్వలేదురా, నన్ను నమ్ము. అభి, అభి, వాడు నేను ఏమైనా చేస్తాడేమో. వాడి మోహం వాడు నన్ను ఏం చేస్తాడు? ఏంటబ్బి ఇదంతా? ఎందుకు నా మీద ఎంతలా పగబట్టావు? అసలు స్వప్న నేనెందుకు చంపుతాను చెప్పు. అభి, మా నాన్నకి అసలే హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు ఈ కేసులు అవి అంటే ఆయన ప్రాణం పోతుంది, నా కెరీర్ కూడా పోతుంది. ప్లీజ్ అభి, నా మీద పెట్టిన కేసు వాపస్ తీసుకో ప్లీజ్. చూసావా అభి, నిన్నటి వరకు ఎలా మాట్లాడాడు, ఇప్పుడు వాడి మీదకి వచ్చేసరికి ఎలా అడ్డం తిరిగాడు. వీడందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. అభి, వాడి మాటలు అసలు నమ్మకు. ఏంటబి ఏం మాట్లాడవు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీకేం కావాలి? డబ్బు కావాలా? అడుగు ఎంత కావాలంటే అందిస్తా. కానీ నా మీద పెట్టిన కేసు మాత్రం తీసే అభి. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకో నువ్వు మర్డర్ చేయలేదని. నా దగ్గర ఎంత మొత్తుకున్నా యూజ్ ఉండదు. అసలు ఏంటబి కోర్టులో కేసులు అంటూ? చెప్పా కదా ఎంత కావాలంటే అందిస్తానని. చూడు, స్వప్నం చంపావు నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు. ఇంకొక క్షణం నా ముందున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. పోరా బయటికి. అభి, అది కాదవి, నేను చెప్పేది విను. హలో అభి, నీకు ఒక విషయం చెప్తూ మనం కాల్ చేశా. నువ్వు కేసు పెట్టిన భాస్కర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్కి కేసు గురించి తెలిసి హార్ట్అటాక్తో చనిపోయాడు. ఇందాకే నాకు ఫోన్ చేసి చెప్పు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే? నాకు అర్థమైంది. ఆ భాస్కర్ గాడి ఫాదర్ నీ వల్లే చనిపోయాడని చెప్పి వాడు చాలా కోపంగా ఉన్నాడు. అందుకే వాడు ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు. అభి, మనకిదే మంచి ఛాన్స్. ఆల్రెడీ ఒకసారి నీ మీదకి మనుషుల్ని పంపించి ఫెయిల్ అయ్యాడు. సో వాడు ఇప్పుడు ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు. ఇప్పుడు మనం వాడిని ఫాలో చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాడిది క్రిమినల్ మైండ్ అని ప్రూవ్ చేయచ్చు. ఏమంటావు? ప్రాణం పోయిన తెలివితేటలు మాత్రం పోలేదే. అదిగో భాస్కర్ వస్తున్నాడు. పద పద. అటో అటో. ఏం చేస్తున్నాడు? ఎవరితోనో మాట్లాడుతున్నాడు. హే,
పక్కెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నాడంటావు? వెయిట్ చేసి చూద్దాం ఎవరో తెలుస్తుంది. అభి ఒకసారి చూడు. రాభీరా, నీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. నీకు ట్రీట్మెంట్ ఎలా చేయాలో నాకు అర్థమైంది. అది సరే, కానీ నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా? మీరు భాస్కర్ని కలిసారా? లేదే. అయినా నాకేంటి అవసరం? సరే, ఏవో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నారు, ఏంటవి? అది మొన్న నీకు ఒక రిటర్న్ టెస్ట్ పెట్టాను కదా, అందులో నువ్వు రాసిన ఆన్సర్స్ బట్టి నీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. చిన్నప్పటి నుంచి నీకు ఆత్మలు, వాటి ఎగ్జిస్టెన్స్ గురించి చాలా ఇంట్రెస్ట్, వాటి గురించి చాలా ఆలోచిస్తాం. వాటి మీద ఉండే నీకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఈరోజు నిన్ను స్థితికి తీసుకొచ్చాయి. ఇప్పుడైనా నా మాట విని ఆ భాస్కర్ మీద పెట్టిన కంప్లైంట్ విత్డ్రా చేసి నా దగ్గర జాయిన్ అవ్వు. నీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేస్తాను. నువ్వేంట్రా నన్ను బాగు చేసేది? నువ్వు వాడు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నిన్ను వదలను, వాణ్ణి వదలను. చెప్పాడికి జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని. ఏ అభి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను భాస్కర్ కలిసి నాటకాలు ఆడడం ఏంటి? భాస్కర్ మీద కేసు పెట్టానని నీకు ఎలా తెలిసింది? నేను చెప్తానే కదా, నీకు తెలియాలి. ఏమంటున్నా, స్టేషన్కి వచ్చి సంతకం పెట్టావు? ఓకే సార్. అభి, అభి, ఆ భాస్కర్ గురించి ఎంక్వైరీ చేశానయ్యా. ఏ రకంగా ఆలోచించినా తను ఈ మర్డర్ చేయలేదనిపిస్తుంది. తనే యాక్సిడెంట్ చేయించడానికి మన దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. అనవసరంగా తప్పుడు కేసు పెట్టావనిపిస్తుంది. ఒకసారి ఆలోచించు. మిమ్మల్ని కూడా కొనేసాడా సార్? నిన్ను ఆ డాక్టర్నే కాదు, ప్రపంచంలో ఎంతమందిని కొన్నా నేను వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేయాలో నాకు తెలుసు, మీరు బయలుదేరండి. Oh.
డోంట్ షూట్. అభి, అభి, నో, డోంట్ షూట్ అభి, డోంట్ షూట్ అభి, నన్ను చంపొద్దు ప్లీజ్ ప్లీజ్ అభి. నేను చంపడానికి రాలేదు, నీ మీద కోపంతో గొడవ పడడానికి మాత్రమే వచ్చా. ప్లీజ్ అభి చంపొద్దు, నీకు దండం పెడతా. ఎందుకు చంపావు రా తన్ని? బంగారం రా తను, అవసరంగా చంపావు కదరా. ఏమొచ్చిందిరా తను చంపితే నీకు? తనని పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా బ్రతుకుదామనుకున్నాను. నువ్వెవడివరా ఇంకోటి ప్రాణాలు తీయటానికి? నీలాంటి వాళ్ళకి పోలీసులు కోర్టులో ఆప్షన్ ఉండకూడదు. చంపేయాలి, లాస్ట్ బ్రీత్ తీసుకో. అభి వద్దు, వాణ్ణి చంపకు. ఇప్పుడు నువ్వు వాణ్ణి చంపి జైలుకి వెళ్ళకు, వాణ్ణి పోలీసులకు అప్పగించు. పిచ్చే సపన నీకు. ఇలాంటి వాళ్ళు పోలీసులే కాదు కోర్టును కూడా కొనేస్తారు. ముందు నన్నే కొనాలని చూశాడు, వర్కౌట్ అయిపోయేసరికి తర్వాత డాక్టర్, తర్వాత పోలీసులు, అందరినీ మేనేజ్ చేస్తారు స్వప్న వీడు. అరే ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవరు లేరు కదా ఇక్కడ, పిచ్చేమన్నా పట్టిందా? అభి వద్దు, అనవసరంగా నీ లైఫ్ పాడవుతుంది. ఇంకా ఏముంది స్వప్న నా లైఫ్లో? ఎప్పుడైతే నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపోయావో అక్కడే నా లైఫ్ కూడా ఆగిపోయింది. ఏదో బ్రతుకుతున్నాను అంతే, పైకి నార్మల్గా కనిపిస్తున్నా, లోపల నార్మల్గా లేని స్వప్న. పిచ్చివాడిలా నీ గురించి ఆలోచనలు. అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. అరే ఒక అమ్మాయి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నా? నీ లైఫ్ లో ముందుకెళ్దాం అనుకుంటా, కానీ నా వల్ల కావడం లేదు స్వప్న. నువ్వు లేని లైఫ్ నాకు వద్దు. ఇలాంటి వాడిని చంపడానికి నాలాంటి వాడు జైలుకి వెళ్ళినా తప్పలేదు. నా లైఫ్ పోయినా పర్లేదు, వీడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను. ప్లీజ్ ఏం చేస్తున్నావు? వాడిని వదిలే, వాడిని చంపద్దు ప్లీజ్. అరే ఒక క్రిమినల్ని కాపాడటానికి ఎందుకురా ఇంతమంది ప్రయత్నిస్తున్నారు? అదే ఒక అమాయకురాలు చనిపోయినప్పుడు ఏమైపోయారా మీరంతా? చూడు వీడొక హంతకుడు. కేవలం వీడిచ్చే 2-3 చిల్లర పైసల కోసం కక్కుర్తిపడి వీడిని కాపాడాలని కూడా కరెక్ట్ కాదు. వీడి చిక్కతో ఫిక్స్ అయిపోయాను. ఏంటిది అసలు ఎవరు నువ్వు? నువ్వు ఒక డాక్టర్ అయి ఉండి వీడిని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? వీడికి నీకు సంబంధం ఏంటి? వాడికి నాకేం సంబంధమో నీకు అనవసరం. ముందు వాడిని వదిలి ఆ కన్నిటిలాయి. ఏ లేదు, నేను ఇవ్వను. నువ్వు నన్ను చంపినా సరే వీడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నువ్వు వదలవు, నిన్ను చంపేదాకా నువ్వు వాడిని వదిలేలా లేవు. ఇక నిన్నెవరూ కాపాడలేరు. ప్లీజ్ చంపదు, చంపదు సార్. సార్ సార్ నన్ను కాపాడండి సార్, ఇంకాసేపు ఉంటే నేను చంపేసేవాడు. నువ్వెందుకు వచ్చినావురా? నీకేం పని ఇక్కడ? మీరు టీ తాగేసి నాకు టీ తీసుకురండి రా. సరే సార్. తమ్ముడు 5 టీ. కూర్చో. సార్ టీ. సారీ భయ్యా,
ఎయిర్పోర్ట్కు 2 కిలోమీటర్ల దూరంలో ఒక బస్ స్టాప్ 2 కిలోమీటర్స్ దూరంలో ఒక బస్ స్టాప్ ఉంది. సరిగ్గా 11 గంటలకు నువ్వు అక్కడ నిలబడితే అతను వచ్చి నీకు 10 లక్షలు ఇస్తాడు. అతను నీకు వచ్చి 10 లక్షలు డబ్బులు ఇస్తాడు. ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్స్ వద్ద నీకు వచ్చి 10 లక్షలు డబ్బులు ఇస్తాడు. ఎయిర్పోర్ట్ మార్నింగ్ 11 కి వెళ్ళి నువ్వు ఎగ్జాక్ట్ గా బస్ స్టాప్ సరిగ్గా 11 గంటలకు నువ్వు అక్కడ నిలబడితే భయ్యా నువ్వు ఇక్కడ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ రోడ్ బస్ స్టాప్ 10 లక్షలని ఎవరితోనైనా మాట్లాడావా? అవునన్నా, 10 రోజుల కిందట ఇదిగో ఇదే టీ స్టాల్ దగ్గర నేను మా మామ మాట్లాడుతూ మన ల్యాండ్ అమ్మేశాం అల్లుడు, ఆ సైట్ మనకి ఇంకా 10 లక్షల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఈ సండే దుబాయ్ వెళ్తున్నాడట, నేను కూడా ఊర్లో ఉండట్లేదు. నువ్వు వెళ్ళి ఆ 10 లక్షలు తీసుకొచ్చు. ఎక్కడ కలవాలి? ఎయిర్పోర్ట్కు 2 కిలోమీటర్ల దూరంలో ఒక బస్ స్టాప్ ఉంది. సరిగ్గా 11 గంటలకు నువ్వు అక్కడ నిలబడితే అతను వచ్చి నీకు 10 లక్షలు ఇచ్చి వెళ్తాడు. జాగ్రత్త, మర్చిపోవద్దు. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళానన్నా, అక్కడికి ఎవరూ రాలేదు, ఏ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటికీ మా మామ నేనే ఆ డబ్బులు తినేశానని అనుకుంటున్నాను. అయినా ఇదంతా ఎందుకన్నా? నీ పేరేంటి? అభి. అభి అంటే నువ్వేనా? ఇదంతా నా వల్లే. బాగున్న వాడిని దీంట్లోకిలాగా ఎలాగైనా నేను నిన్ను కాపాడుకుంటా, ఇందులో నుండి నేను బయటికి పడేస్తా. ఎలా? ఎలాగైనా సరే నేను కాపాడుకుంటా. అదే ఎలా చెప్పు? ఆ 10 లక్షలు తెచ్చిచ్చినట్టుగానా? అదేదో ఆ సీఎన్ అక్కడ రానియకుండా చేయొచ్చు కదా. నీకన్నీ ముందే తెలిసిపోతాయి కదా, ఇది తెలియలేదా? అభి. ఏంటి అభి అభి అంటూ నన్ను పిచ్చోడి చేశావు. మొదటి నుండి అనుకుంటూనే ఉన్నాను నిన్ను నమ్మకూడదు నమ్మకూడదు అని, అయినా నీ మాయలో వేసుకున్నావు. నన్ను మోసం చేశావు. కాదు కాదు, నన్ను యదవని చేశావు. నువ్వు చేసేదేంటి? నేనే అయ్యాను పెద్ద యదవని. ఎందుకంటే అసలు నువ్వు అనేదాన్ని ఉంటేనే కదా నన్ను ఏదన్నా చేయడానికి. అభి ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? అయినా నా పిచ్చి కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్నే నేను ఊహించుకుంటున్న గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని నమ్మి పిచ్చోడిలాగా నువ్వు చెప్పిందంతా నమ్ముకుంటూ పోయా. ఏంటి అర్థం కాలేదా? చెప్తా విను. మన బ్రెయిన్ ఉంటుందే, అది భలే గమ్మత్తుగా పనిచేస్తుంది. ఒకరోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తూ టీ స్టాల్కి వెళ్ళాను. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ 10 లక్షల గురించి ఇన్ఫర్మేషన్ నా చెవిలో వేశారు. ఎవరు మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు అని గుర్తులేకపోయినా ఆ మాటల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం నా సబ్కాన్షియస్ మెమరీలో స్టోర్ అయి ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్నే నువ్వు నాకు చెప్పి 10 లక్షలు వచ్చేలా చేసావు. అంటే నీ రూపాన్ని ఊహించుకొని నాకు నేనే చెప్పుకున్నాను అన్నమాట. అభి అది నిజం కాదు, అది జస్ట్ నీ అసంప్షన్ మాత్రమే. అలాగే జరిగింది అనుకోవడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? నన్ను ఇంకా కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? సరే ఆ 10 లక్షలు ఎలా వచ్చాయో చెప్పు. అసలు ఎవడు వాడో డబ్బులు నాకెందుకు ఇచ్చెళ్ళాడు? ఏమో నాకు తెలీదు, నేను చెప్పను. నువ్వు నా భ్రమవి. నీకే అన్ని తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలుండాలి? ఒక్కసారి ఎదవనయ్యానని ప్రతిసారి అవుతానా? ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు, ఇంకా దయచేయి. అభి వెళ్ళిపో. ఇదిగో ఇక్కడ సంతకాలు పెట్టండి.
గారిని చంపడానికి ప్రయత్నించింది, ఈ రౌడీల్ని భాస్కర్ గారు నా మీదకి పంపించింది. సార్ వాళ్ళని పిలిపించి అడగండి సార్, వీడి గురించి నిజం తెలుస్తుంది. సార్ వీడు పిచ్చోడు సార్, అనవసరంగా వీడి మాట్లాడి నన్ను లోపలేశారు సార్. వీడు రాత్రంతా గట్టి గట్టిగా అరుస్తూ ఎవరితోనే మాట్లాడుతున్నారు సార్. కావాలంటే మీకు కానిస్టేబుల్ అడగండి. నిజం సార్, రాత్రంతా గట్టి గట్టిగా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కొట్లాడినట్టు అరుస్తూనే ఉన్నాడు, పిచ్చోడు సార్. రామకృష్ణ ఎవరు వీళ్ళు? సార్ కిరాయి రౌడీలు సార్, పదికి పాతికి మర్డర్లు చేస్తుంటారు, ఇక్కడే ఉంటారు. ఒకసారి పిలిపించు. ఓకే సార్. ఇది తెలుసా మీకు? తెలీదు సార్. అభి, వాళ్ళు నిన్ను చంపాలనుకోవడం నిజమే, కానీ భాస్కర్ పంపించిన మనుషులు కారు, మినిస్టర్ ప్రతాప్ రెడ్డి పంపించిన మనుషులు. మినిస్టర్ అనవసరంగా వాడిని దీంట్లోకి లేదు. పెద్దవాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు కళ్ళు కింద పెట్టుకుని రావాలి, నెత్తిన పెట్టుకుని కాదు. సార్ మీకు ఒక నిజం చెప్పాలి, నాకు స్కిజోఫ్రెనియా అని ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది. నాకు చనిపోయిన నా గర్ల్ ఫ్రెండ్ కనిపించి తనని భాస్కర్ చంపాడని చెప్తే ఆ ట్రాప్లో పడిపోయి ఇదంతా చేశాను. డిజార్డర్ ఏంటి? చనిపోయిన గర్ల్ ఫ్రెండ్ కనిపించడం ఏంటి? ఆత్మనా, భూతమా? కాదు సార్, అది నా ఊహ, దాన్నే నిజమని నమ్మాను. నాకేం అర్థం కావట్లేదు, ఇదంతా నేను ఎందుకు నమ్మాలి? సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందని నాకు డాక్ చంపేదాకా నువ్వు వాడిని వదిలేలేవు. డాక్టర్? అవును, డాక్టర్ నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు? డాక్టర్ నిన్ను చంపాలనుకోవడం ఏంటి? అవును సార్, భాస్కర్కి స్వప్న చావుకి సంబంధం లేకపోతే ఆ డాక్టర్ నన్ను ఎందుకు చంపాలనుకుంటాడు? భాస్కర్ని ఎందుకు సేవ్ చేయాలని ట్రై చేశాడు? అభి నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, అన్నిటికీ ఆన్సర్స్ దొరికినా మళ్ళీ ఏదో క్వశ్చన్ దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాను. సార్ ఒకసారి వెళ్ళి ఆ డాక్టర్ని కలుద్దామా? సరే పద, వెళ్ళి కలుద్దాం. ఓకే సార్ పద. మీరు డాక్టర్ జయప్రకాష్ గారా? ఎస్. చెప్పండి సార్. ఇతను డాక్టర్ జయప్రకాష్ అండి సార్, ఇతను కాదు, వీడు అబద్ధం ఆడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? నా క్లినిక్ వచ్చి నన్నే పట్టుకుని డాక్టర్ జయప్రకాష్ కాదంటావు, ఎవరండి ఇతను? మీరు డాక్టర్ జయప్రకాష్ అయితే మరి నా ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరు? నాకేం తెలుసు. తెలుసు సార్, నా ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ వీడికి తెలుసు. సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ డాక్టర్ ఎవరు, ఇతను అనుకున్న డాక్టర్ ఎవరు, నాకేం అర్థం కావట్లేదు సార్. సార్ అయినా నాకు ఏ డాక్టర్ తెలియదు సార్. నీకు తెలీదు? నిన్న కాఫీ షాప్లో నువ్వు ఆ డాక్టర్ మాట్లాడుకోవటం నేను చూశాను రా. డాక్టరా? నేను మాట్లాడింది ఎల్ఐసి ఏజెంట్తో సార్. డాక్టర్ అంటాడు ఏంటి? ఎల్ఐసి ఏజెంటా? నిజం చెప్పరా? అవును, మా నాన్న చనిపోతే ఎల్ఐసి పాలసీ క్లెయిమ్ చేయడానికి అక్కడ కలిసాను. ఎల్ఐసియా? ఆడోడు ఫోన్ చేసినామను. సార్ ఏమి అనుకోవద్దు, కేసులో చిన్న కన్ఫ్యూజన్, కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఓకే. హలో ప్రసాద్ గారు,
ఎక్కడున్నారు సార్? సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా మీ దగ్గర? కొంచెం తెప్పించగలరా? ఓకే తెప్పించండి. వన్ మినిట్. హలో వెంకట్, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, దాన్ని తొందరగా తీసుకురా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. సార్ సార్ ఇతనే సార్ ఐఎల్ఎస్ ఏజెంట్ సార్. వీడే సార్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్. వీడే నన్ను చంపాలని చూసింది కూడా. ఏ ఏం మాట్లాడుతున్నావయ్యా? నిన్ను చంపాలనుకోవడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? సార్ నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని సార్. గత 10 సంవత్సరాలుగా ఇదే పని చేస్తాను. నా ఐడి కార్డు చూడండి సార్. అయ్యో భాస్కర్ గారు చెప్పండి. అవును సార్, అతను చెప్పింది నిజమే. ఒకరిని చంపాల్సిన అవసరం నాకేముంది సార్? నిజంగా ఇతను ఎవరికి తెలీదా? పరిచయం అయితే లేదు సార్, కానీ ఇతన్ని ఎక్కడో చూశాను సార్. సార్ గుర్తొచ్చింది సార్, ఒకరోజు మార్నింగ్ వీళ్ళు ఇంటికి వెళ్ళి ఇన్సూరెన్స్ గురించి చెప్తే తిట్టు పంపించాడు సార్. తర్వాత ఈరోజే చూస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రసాద్ సార్, ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రసాద్ సార్. ఒక సూపర్ పాలసీ లాంచ్ అయింది సార్, ప్లీజ్ చేయండి సార్. సార్ సార్ చాలా మంచి పాలసీ సార్, ప్లీజ్ చేయండి సార్. పొద్దునే ఏంటయ్యా ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది ఇక్కడ. సార్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, చూడండి. కమ్ విత్ మీ. పద. నమ్మిస్తుంది, నిజాన్ని కనపడనివ్వకుండా చేస్తుంది. స్పెషల్గా మానిటర్ చేయాలి. సి హల్యూసినేషన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, అవి మన ఫై సెన్సెస్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. అభి నీకు చెప్పాను కదా ఆ భాస్కర్ జోలికి వెళ్ళొద్దని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను భాస్కర్ కలిసి నాటకాలు ఆడటం ఏంటి? ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఒక 2 మినిట్స్ మీరందరూ బయటకు వెళ్తే 2 నిమిషాలు అతనితో మాట్లాడి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ గో అవుట్. నేను వెళ్ళిపోతాను సార్. నీ పొడుస్తా. ఫస్ట్ వీడి ట్రీట్మెంట్ చేయాలి సార్ ఫస్ట్. సార్ నువ్వు ఉండరా, హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకుంటరా, పో. ఏం కేసురా ఇది, టైంకి జెండు బాంబు లేకుండా పోయింది. చా వామ్మో పిచ్చోడు, వెళ్ళిపోవాలి. అసలు నీకు ఏం జరిగిందో నీకు అర్థమైంది అనుకుంటా. నేను నీకు చెప్పాల్సిన పని లేదు. అర్థమైంది డాక్టర్. సరే నువ్వు కాసేపు బయట వచ్చాయి. అభి ఒక సైకిక్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. అందులో భాగంగానే చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తాడు ఊహించుకోవటం మొదలుపెట్టాడు. అప్పటికే భాస్కర్ పై తన మనసులో ఎక్కడో దాగున్న అనుమానాలు అమ్మాయి రూపంలో బయటకు వచ్చాయి. అంటే చనిపోయిన అమ్మాయి తిరిగొచ్చి తనని భాస్కర్ చంపేశాడు అని చెప్పినట్టు ఊహించుకున్నాడు.
భాస్కర్ పాస్ట్లో తను కూడా స్వప్నను ప్రేమించారని చెప్పడం, అదే టైంలో నవీన్ తన మీద అటాక్ చేయటం, ఇవన్నీ తన అనుమానాలను బలపరిచాయి. ఇదిలా ఉంటే తను నిద్రమత్తులో చూసిన ఎల్ఐసి ఏజెంట్ని డాక్టర్ లాగా ఊహించుకుని తనకు తెలిసిన సైకాలజీతో తనే ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. నిజానికి తను ఏ డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకోలేదు, తను ఊహించుకున్న డాక్టర్ని భాస్కర్తో చూడటంతో డాక్టర్ కూడా భాస్కర్ మనిషేనని, భాస్కర్ని సేవ్ చేయడానికి చూస్తున్నాడని అనుకుని డాక్టర్ని నెగిటివ్ క్యారెక్టర్గా చిత్రించుకుని డాక్టర్ కూడా తనని చంపడానికి చూశాడన్నట్టు ఊహించుకున్నాడు. స్వప్న డాక్టర్ ఇద్దరు తన ఇమాజినేషన్లో క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్సే కాబట్టి స్వప్న డాక్టర్ని భయపెట్టినట్టు ఊహించుకున్నాడు. నిజానికి స్వప్న లేదు, డాక్టరు లేడు, ఇద్దరూ తన ఊహల్లోంచి పుట్టిన వాళ్లే. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, నేను 1 వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఆ టైంలో మా బాయ్కి డోర్ లాక్ రిపేర్ చేయించమని చెప్పాను, వాడు మర్చిపోయాడు. అదిగో అభికి చాలా ఈజీగా వచ్చిపోవడానికి అవకాశం దొరికింది, దట్స్ ఇట్. ఓహో, ఇప్పుడు దానికి నేనేం చేయాలి? ఇది మరీ బాగుంది, మీరేం చేయాలని నన్ను అడిగితే నేనేం చెప్తానండి. ఐఎమ్ వెరీ సారీ డాక్టర్, మీరు చెప్పింది వేరే తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అందుకే నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అభిది కేవలం అనుమానం కాబట్టి భాస్కర్కి స్వప్న హత్యకి, సారీ స్వప్న చావుకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ కేసు నిలబడదు అనుకుంటాను. ఆబ్వియస్లీ ఇంకా ప్రాబ్లం ఏముంది? ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. యూఆర్ వెల్కమ్. సారీ సార్, నా వల్ల అందరూ డిస్టర్బ్ అయ్యారు. సారీ చెప్పాల్సింది నాకు కాదు. ఇప్పటికీ మీకు స్వప్న కనిపిస్తోందా? లేదు, మీరు కావాలనుకున్నప్పుడు తనే మీ నుండి దూరం అయింది, ఇప్పుడు మీరే తనని కావాలని దూరం చేస్తున్నారు. సారీ, నేను అడగగానే మీ కథ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, వస్తాను. అవును, భాస్కర్ ఏమయ్యాడు? తనని మళ్ళీ కలవలేదు. తర్వాత ఒక యాక్సిడెంట్లో ట్రైన్ గుద్దు చనిపోయాడు. వాట్? ఏంటవి ఇక్కడికి రమ్మని పిలిచావు? ఏం లేదు, గత కొన్ని రోజుల నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తలుచుకుంటుంటే. వదిలే అభి, ఐ కెన్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను. అయినా నువ్వేం చేస్తావు చెప్పు, మేబీ ఆ సిచ్యుయేషన్లో ఉంటే నేను అలాగే చేస్తానేమో. అయినా నీ మెంటల్ కండిషన్ కూడా బాగాలేదు కదా. అది కాదు, స్వప్న యాక్సిడెంట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది, అది చెప్దామని నిన్ను పిలిచాను. చెప్తే నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. షాకింగ్ సార్, ఏంటది? చెప్తా. అవి ఏమైంది నీకు? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? అసలు నువ్వు ఆ స్వప్నాన్ని ఎందుకు ఊహించుకోవాలి? తను చెప్పిందంతా ఎందుకు నమ్మాలి? ఆ భాస్కర్ మీద అనుమానం ఎందుకు పడాలి? అయినా భాస్కర్ మీద నాకు ఎందుకు అనుమానం వచ్చింది? రూఫ్ చూసారా? నాకు అనుమానం తీజీగా రాదు, ఒకవేళ వచ్చిందా అది ఖచ్చితంగా నిజమై తీరుతుంది. అభి, ఒక్కసారి ఆలోచించు, ఏదో లింక్ మిస్ అవుతుంది. ఇంత జరిగినా నాకు భాస్కర్ గారి మీద అనుమానం పోవడం లేదు. అభి, బాగా ఆలోచించు, ఆ రోజు ఏదో జరిగింది. నీ డౌట్ ఏంటి?
ఆ భాస్కర్ హత్య చేశాడనే కదా, తనే హత్య చేశాడనుకుందాం. తనే చేసుంటాడా లేక ఎవరన్నా మనిషిని పంపించి చేయించుంటాడా? మినిస్టర్ మనిషిని పంపించాడు, భాస్కర్ డైరెక్ట్గా అటాక్ చేశాడు. దీన్ని బట్టి భాస్కర్ ఎవరిని నమ్మడు. తన కోపం వస్తే తనే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తాడు. అంటే ఆ రోజు ట్రక్ భాస్కరే డ్రైవ్ చేసి ఉండాలి. ఆ ట్రక్ స్వప్నాన్ని గుర్తి ఇటువైపు వెళ్ళింది. భాస్కర్ ఆటోలో ఇటువైపు నుంచి వచ్చాడు. అంటే మధ్యలో ఎక్కడో ట్రక్ పార్క్ చేసి ఆటో ఎక్కి రైట్ తీసుకొని చుట్టూ తిరిగి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడు. యాక్సిడెంట్ జరిగిన 2 మినిట్స్కి వచ్చాడు. అంటే మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేసి ఉన్నాడు. బయ్యే 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయికి ఇక్కడ గాంధీ సర్కిల్లో యాక్సిడెంట్ అయింది, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు మీ ఆటోలో ఒక వ్యక్తి వచ్చాడు, అతను ఎక్కడెక్కాడు? అదిగో అటు నుండే వచ్చి ఎక్కాడు. అమ్మా, 2 ఇయర్స్ క్రితం ఇక్కడ ఏదైనా ఒక ట్రక్ అనుమానంగా పార్క్ చేసి ఉండడం మీరేమైనా గమనించారా? లేదండి. ఏమో తెలియదు భయ్య. ఏమో అన్నా తెలీదు? తెలీదు సార్. నా షాప్ ముందే అనుకుంటా, 2 రోజులు ట్రక్ ఆగుంది. డౌట్ వచ్చి పోలీసు వాళ్ళని పిలిచానన్నా, వాళ్ళు వచ్చి బండి తీసుకుపోయి ద్వారకా ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళకి అప్పచెప్పారన్నా. ఏ ట్రాన్స్పోర్ట్ భయ్య? ద్వారకా ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళకి. నేను అక్కడికి కూడా వెళ్ళాను. ఆ ట్యాంక్లో డీజిల్ లీక్ అవుతుంది, వెళ్ళి చూడు. ఇతనేనా? చూసి చెప్పండి. అసలు ఆ రోజే నిన్ను కూడా చంపేద్దాం అనుకున్నారా? తప్పించుకున్నావు. చాలాసార్లు ట్రై చేశా, కుదరలేదు. ఆ రోజు స్వప్నం చంపినట్టే నిన్ను కూడా ట్రక్ తొక్కితే చంపుదాం అనుకున్నా. నీ చెప్ప అప్పుడే ఎవడో చేయబట్టుకులాగా తప్పించుకున్నావు. ఈరోజు తప్పించుకోలేవు, ఈరోజు తప్పించుకోలేవు. Thank you.
మనసు నీ కోసం పరుగులు తీస్తోంది, నువ్వు లేని నేనే నన్ను ఊహించలే. ఎప్పుడు ఆ పాటే వింటుంటావు, బోర్ కొట్టదా? ఆ పాట విన్నప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. మన గురించి రాసినట్టు ఉంటుంది కదా, పక్కనే ఉన్నా కదా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఏంటి? మాటిచ్చాను కదా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని, మర్చిపోయావా? నిన్నెలా మర్చిపోగలను? మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేను. నా మనసులోనే కాదు, నా ఆలోచనల్లోనూ నువ్వే. అందుకే నా ఆలోచనలన్నీ నీ రూపంలోనే వస్తున్నాయి. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎలా సాధ్యమని. అన్ని ప్రశ్నలకు ఎందుకు ఎలా అనే రేషనల్ క్వశ్చన్స్కి సమాధానాలు ఉండవవి, కొన్ని మనసుతో నమ్మేయాలి అంతే. ఐ లవ్ యూ స్వప్న. అభి, నీకు నిజం చెప్పాలి. ఏంటి అభి, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పిన ప్రతిసారి దాంట్లో మంచి ఫీల్ ఉంటుంది. నువ్వు అలా ఫీల్తో రకరకాలుగా చెప్పిన ప్రతిసారి నాకు చాలా బాగుండేది. నీ ఇంటికి వచ్చినప్పుడు నా పెయింటింగ్ వేసావే, అదే పెద్ద సర్ప్రైజ్. అస్సలు నమ్మలేకపోయాను, అక్కడే ఫిదా అయిపోయాను. నేను నిన్ను రిజెక్ట్ చేసిన ప్రతిసారి నీ ఎక్స్ప్రెషన్ బాగానే ఉండేది, అందుకే ఏం చెప్పేదాన్ని కాదు. సారీ.